శెటిల్పల్లి గ్రామ వ్యవసాయ సహకార సంఘం సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కొనుగోలు కేంద్రంలో ముఖ్య ఉద్దేశం వరి పండించిన ప్రతి రైతు ప్రతి గింజను కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని, ఏ రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఎక్కడా లేని విధంగా ప్రతిష్టాత్మకమైన పద్ధతిలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని దేవేందర్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ సందీప్ కుమార్, చైర్మన్ దేవేందర్ రెడ్డి, డైరెక్టర్ రాములు, శ్రీను, సిద్ధిరాములు, ఎంపీపీ గరీబ్ ఉరిసా బేగం, ఎంపీటీసీ రూప్ సింగ్, టీఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు నాయి కొట్టి సత్యనారాయణ, సర్పంచ్ పద్మా గంగారెడ్డి, సాయిలు, పుట్టి శివరాములు, నక్క బర్వయ్య, బందబోయిన కిషన్, బరంబోయిన సిద్ధయ్య మరియు గ్రామ పెద్దలు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పైసలు మస్తు ఇస్తారు కానీ కట్ పిస్టల్ కావాలి దా కొడతారు కొడతారు అలా కూడా అది దంగ సోదాంగ బత్తం అదేంటి అంతకంటే తక్కువ తెప్పి ఏం పోయింది క్లాస్మేట్లు ఒకసారి కొట్టింది దడవైకి ఉన్నది ఒకటి లాస్ట్ లింగంపేట చైర్మన్ దేవేందర్ రెడ్డి, నేను చెట్పల్లి కొనుగోలు సెంటర్ ఓపెనింగ్ చేస్తున్న సందర్భంగా ప్రతి రైతు ఒక గింజ ఓకుండా కొనుగోలు చేయడానికి మేము ముందుకొస్తూ వేల వేల వీళ్లకు అండగా ఉంటామని, రైతులకు ఎప్పుడు మేము సపోర్ట్ చేస్తామని ఇదే మేము తెలియజేస్తాం.